అనగనగా ధర్మవనం అనే పట్టణంలో కోటేశ్వరరావు అనే ఒక ధనిక వ్యాపారి ఉండేవాడు. అతను ప్రతి సంవత్సరం లక్షల్లో లాభాలు గడిస్తూ ఉండేవాడు. డబ్బుందనే గర్వంతో ఉండేవాడు. అయ్యా, మిమ్మల్ని కలవడానికి విశ్వం గారు వచ్చారు. ఆ రమ్మను ఇంతకీ డబ్బు తీసుకుని వచ్చాడా లేదా? నాకైతే డబ్బు తీసుకుని వచ్చినట్టు కనపడటం లేదు. మిమ్మల్ని కొంత గడువు అడగడానికి వచ్చినట్టు అనిపిస్తోంది. పిలుస్తా ఉండండి. ఏమండి విశ్వం గారు, మీ దుకాణానికి సరుకు వేసి చాలా రోజులైంది, మీరింకా మా బాకీ తీర్చలేదు. ఇప్పటికి ఇది రెండవసారి మీ దుకాణానికి సరుకులు వేయటం. మా బాకీ డబ్బు తీసుకుని వచ్చారా లేదా? అయ్యా, బాకీ తీర్చడానికి నాకు ఇంకా కొంత సమయం కావాలి. మీరు పంపిన సరుకు మా దుకాణంలో దొంగలు పడి దోచుకుపోయారు. సరుకుతో పాటు దుకాణంలో ఉన్న డబ్బు కూడా దోచుకొని పోయారు. దానికి నన్నేం చేయమంటారు చెప్పండి. వెళ్ళి దొంగల దగ్గర నా బాకీ వసూలు చేసుకోలేను కదా. మీరు ముందు బాకీ చెల్లించి మళ్ళీ సరుకు వేయించుకోండి. అప్పటి వరకు మీకు సరుకు వేసే ప్రసక్తే లేదు. అయ్యా, మీరు అలా అంటే నా దుకాణం నడపడం నాకు చాలా కష్టమైపోతుంది. ఈ ఒక్కసారికి నాకు సరికిప్పించండి. మీకు త్వరలోనే మొత్తం బాకీ తీర్చేస్తాను. మీకు కావాలంటే నా పొలం పత్రాలు తాకట్టు పెడతా. ఇదిగోండి పత్రాలు. ఈ పత్రాలు తీసుకొచ్చినట్టు ముందే చెబితే ఈ మాటలన్నీ ఉండేవి కాదు కదండి విశ్వం గారు. సరే, ఆ పత్రాలు ఇచ్చి వెళ్ళండి. రేపు మీ దుకాణానికి సరుకు పంపమని నేను చెప్తాలే, వెళ్ళండి. అయ్యా, ఈ విశ్వం గారు మన దగ్గర చాలా కాలంగా సరుకు తీసుకుని తన దుకాణం నడుపుతున్నారు. మన బాకీ కూడా సకాలంలో చెల్లిస్తూ ఉంటారు. అటువంటి వారి పట్ల మీరు ఇలా మాట్లాడటం బాగోలేదేమో అనిపిస్తోంది. చూడు సుబ్బయ్య, ఇలా జాలి దయా అనుకుంటూ కూర్చుంటే మన వ్యాపారం దివాళా తీయటం ఖాయం. అయినా ఆ విశ్వానికి లేని బాధ నీకెందుకు? వెళ్ళి ఆ పత్రం లోపల పెట్టు. అలా సుబ్బయ్య లోపల పత్రాలు పెట్టి వస్తాడు. సుబ్బయ్య, ఊరు మధ్యలో మనకున్న స్థలంలో ఒక పెద్ద భవనం నిర్మించాలని నిర్ణయించుకున్నాను. అది ఎంత పెద్దగా ఉండాలంటే దానిని చూసిన వారికి నేను ఎంత ధనవంతుడునో అర్థం కావాలి. అంటే ఆ భవనం అంత విలాసవంతంగా ఉండాలన్నమాట. అయితే ఈసారి వచ్చిన లాభంతో తమరు మరో కొత్త భవనం నిర్మించాలనుకుంటున్నారన్నమాట. చాలా బాగుంది. నేను వెంటనే దానికి కావలసిన ఏర్పాట్లు చేయిస్తానయ్యా. ఏంటోరా, ఎంత సంపాదిస్తున్నా మనసుకు ప్రశాంతంగా ఉండటం లేదు. ఎంత డబ్బు ఉన్నా ప్రశాంతతను మాత్రం కొనలేకున్నా. దానికి ఏం చేయాలంటావు? అయ్యా, మీరు కొన్ని రోజులు తీర్థయాత్రలకు వెళ్ళిరండి. అక్కడ సాధు పుంగవులు చాలామంది ఉంటారు. వారిని కలిస్తే మీకు తప్పకుండా సమాధానం దొరుకుతుంది, అందులో సందేహం లేదు. నువ్వన్నది నిజమే సుబ్బయ్య. ఈ వ్యాపారంలో పడి మనశ్శాంతి లేదు. అలా తీర్థయాత్రలకు వెళ్తేనన్నా నాకు కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది. ఎలాగూ మా అబ్బాయి ఈ వ్యాపార బాధ్యతలు బాగానే నిర్వర్తిస్తాడు. నా తీర్థయాత్రలకు త్వరలోనే ఏర్పాటు చేయి. అలా కోటేశ్వరరావు తను కొంతకాలం వ్యాపారానికి దూరంగా ఉండటానికి తీర్థయాత్రలకు బయలుదేరి వెళతాడు. కొన్ని ప్రదేశాలు సందర్శించిన తరువాత, ఏరా, ఇప్పటికే చాలా గుళ్ళు గోపురాలు సందర్శించాం, అయినా నాకు మనశ్శాంతి అనిపించటం లేదు. అక్కడ వ్యాపారం ఎలా సాగుతుందో, మా అబ్బాయి వ్యాపారం ఎలా చూసుకుంటున్నాడో అనేదే ఉందిరా. అయ్యా, వాటన్నిటికీ దూరంగా ఉండాలనే కదా మీరు ఈ తీర్థయాత్రలు మొదలుపెట్టారు. ఇంకా వాటినే మీ మెదడులో పెట్టుకుని ఉంటే మీకు మనశ్శాంతి ఎక్కడ్నుంచి వస్తుంది చెప్పండి. చూడు, ఎంతోమందిని కలిశాం, ఎవరూ మనకి మనశ్శాంతి ఎలా పొందాలో చెప్పలేకపోతున్నారు. అయ్యా, ఇక్కడికి దగ్గరలో ఒక ఆశ్రమం ఉంది. మనం అక్కడికి వెళితే మీకు సమాధానం దొరికే అవకాశం ఉంది. వెంటనే అక్కడికి పద, ఆ పుణ్యాత్ముణ్ణి దర్శించాలని నాకు ఉంది. అలా అక్కడికి దగ్గరలో ఉన్న ఆశ్రమానికి ఇద్దరూ చేరుకుంటారు. తను ఎందుకు ఆశ్రమానికి వచ్చింది అక్కడ ఉన్న ఋషికి తెలియచేస్తాడు. అది విన్న ఋషి, అదండి గురుగారు, నేను ప్రశాంతంగా నిద్రపోయి చాలా రోజులైంది. నాకు వెంటనే మనశ్శాంతి కావాలి. నేది చాలా పెద్ద సమస్య. సంపాదనలో ఎప్పుడూ మనశ్శాంతి ఉండదు. దీని గురించి నీకు పూర్తిగా తెలియాలంటే నాకున్న జ్ఞానం సరిపోదు. ఇక్కడికి దగ్గరలో ఉన్న రంగాపురంలో రాఘవ అనే ఒక వ్యక్తి ఉంటాడు. మీరు వెళ్ళి ఆ వ్యక్తిని కలవండి, మీకు తప్పకుండా సమాధానం దొరుకుతుంది. అయితే నాకు మనశ్శాంతి ప్రసాదించేవారు మీకన్నా జ్ఞాని అయి ఉంటాడు. నేనిప్పుడే ఆ రంగాపురం వెళ్తాను. అలా కోటేశ్వరరావు రంగాపురం బయలుదేరి వెళతాడు. అయ్యా, ఇక్కడ రాఘవగారు అని ఒక మహాజ్ఞాని ఉండేవారట. వారెక్కడ ఉన్నారో కొంచెం చెప్పగలరా? తప్పకుండా. అదిగో ఆ వీధి మలుపులో ఒక పెద్ద అరుగు ఉంటుంది, అక్కడ కూర్చొని ఉంటాడు, వెళ్ళండి. అయితే మనం దగ్గరికి వచ్చేసామనుకుంటానయ్యా. ఈ వీధి మలుపునే వారుంటారట.
అలా ఆ వీధి చివరకు వెళతాడు. అక్కడ అరుగు మీద ఒక దర్జీ కూర్చుని తన పని చేసుకుంటూ ఉంటాడు. ఏంటి, ఇక్కడ ఒక సాధు పొంగోడు ఉంటాడనుకుంటే దర్జీ కూర్చొని ఉన్నాడు, వీడిని అడిగితే పోలా. చూడు, ఇక్కడ రాఘవ గారని ఉంటారంట, నీకేమైనా తెలుసా? ఆ రాఘవుణ్ణి నేనే, చెప్పండి ఏం కావాలి? నాకు కొంచెం మనశ్శాంతి కావాలి. అది నీ వల్ల కాదులేగాని, నేను వెతికే వ్యక్తిని నువ్వు కాదు. మిమ్మల్ని ఊరు చివరి ఆశ్రమంలో ఉన్న ఋషి పంపారు కదా, మీకు మనశ్శాంతి కావాలని ఇక్కడికి వచ్చారు, అంతేనా? వీరు మాట్లాడుతుండగా అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. రాఘవా, నా బట్టలు కొట్టమైందా? ఈరోజు తన్నావుగా. ఆ, అయింది. ఇంకా 2 బొత్తాలు కుడితే సరిపోతుంది. అలా కూర్చో, 5 నిమిషాల్లో ఇచ్చేస్తా. ఆ, సరే సరే, త్వరగా కానిపు, నాకు అవతల చాలా పనులున్నాయి. ఇదిగో, కొట్టడం కూడా అయిపోయింది. 2 వరాహాలు ఇయ్యి. అలా ఆ వ్యక్తి డబ్బు చెల్లించి ఆ బట్టలు తీసుకుని వెళతాడు. అది చూసి కోటేశ్వరరావుకి చాలా కోపం వస్తుంది. ఏంటి, ఇంత ధనవంతుడిని, నేనిక్కడికి వస్తే నువ్వు నన్ను పట్టించుకోకుండా నీ పన్ను చూసుకుంటూ ఉంటావా? ఇంతకీ నేను వెతికే వ్యక్తి నువ్వా కాదా? నన్నిక్కడికి ఆ ఋషి పంపాడని చెప్పావంటే ఆ వ్యక్తికి నువ్వే. అవును, ఆ వ్యక్తి నేనే. మీకు చాలా మొత్తంలో ధనం ఉంది కదా, మీరు త్వరలో ఈ ఊరు మధ్యలో అత్యంత విలాసవంతమైన భవనం కూడా నిర్మించబోతున్నారు. నువ్వు చూడబోతే దర్జీవి, నీకీ విషయాలని ఎలా తెలుసు? అయితే నీ దగ్గర నాకు కావలసిన మనశ్శాంతి దొరుకుతుంది. చెప్పు, నీకెంత డబ్బు కావాలో వెంటనే ఇచ్చేస్తా, నాకు మనశ్శాంతినిప్పించు. మీ ఆయుష్ మరో 5 సంవత్సరాల్లో ముగిపోతోంది, అంటే మీకు మరో 5 సంవత్సరాల్లో మరణం సంభవిస్తుంది. ఏంటి ఇది చెప్పడానికా? ఆ ఋషి నన్ను ఇక్కడి వరకు పంపింది. ఆ, నాకిప్పుడు అర్థమైంది. దీని నుంచి నేను తప్పించుకోవాలంటే ఆ శాంతి చేయించాలి, ఈ హోమం చేయాలంటూ నా దగ్గర డబ్బులు గుంజడానికి నువ్వు ఆ దొంగ ఋషి కలిసి ఆడుతున్న నాటకం. అసలు నా పనులన్నీ మానుకొని మీ దగ్గరకు వచ్చాను చూడు, నాదే బుద్ధి తక్కువ. అయ్యో, అలా కోపగించుకోకండి. మీకు మనశ్శాంతి కలిగించడానికే నేను ఈ మాట మీకు చెప్పవలసి వచ్చింది. నా మరణమే నాకు మనశ్శాంత. అసలేం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? నాకు బాగానే అర్థమవుతోంది, మీకే అర్థం కావటం లేదు. చూడండి, దానికి నివారణ నేను ఈ బట్టలు కుట్టే చిన్న సూదితో తీసుకుని రావచ్చు. ఏంటి, నా మనశ్శాంతి ఈ సూదిలో ఉందా? నీకు నిజంగానే మతి భ్రమించినట్టుంది. మీ డబ్బులో నాకు చిల్లి గవ్వ కూడా వద్దు, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. చూడండి, ఇది చాలా మహిమగల సూది, దీనిని ఈ 5 సంవత్సరాలు మీ దగ్గరే ఉంచుకోండి. మీరు చనిపోయిన తర్వాత ఈ సూది నా దగ్గరకు తీసుకుని వచ్చి ఇవ్వండి. ఏంటి, ఈ సూది నేను చనిపోయిన తర్వాత తీసుకుని వచ్చి నీకివ్వాలా? నీకు పిచ్చి పట్టింది. చనిపోయిన తర్వాత నేను ఈ సూదిని నీకెలా తీసుకుని వచ్చి ఇవ్వగలను? అది జరగని పని. చనిపోయిన తర్వాత ఈ సూదినే నీతో తీసుకెళ్లలేని వాడివి. ఇంత డబ్బు సంపాదించావు, ఇందులో చిల్లి గవ్వ కూడా నీతో తీసుకెళ్లలేవని ఇప్పటికైనా తెలుసుకో. నువ్వు పగలు రాత్రి నీ సంపాదన మీదే నీ దృష్టి అంతా ఉంచితే నీకు మనశ్శాంతి ఎక్కడి నుండి లభిస్తుంది? అశాశ్వతమైన ఈ ధనం గురించి చింతన వదులుకో. నీతో వచ్చేది నువ్వు చేసుకున్న పాపపుణ్యాలు మాత్రమే. ఇప్పుడు అర్థమైందా నీకు మనశ్శాంతి ఎందుకు లేదో? ఆహా, మీరు మామూలు వ్యక్తి కాదు, ఇంత జ్ఞానం ఉంచుకొని మీరిలా దర్జీగా ఉండడానికి కారణమేంటి? ఇది నా వృత్తి, ఈ వృత్తి ద్వారానే నా కుటుంబాన్ని నడపగలుగుతున్నాను. మీ మాటల్లోనే తెలుస్తుంది మీరు ఎంతటి మహానుభావులు. అయితే ఇప్పుడు నా తక్షణ కర్తవ్యం ఏమిటి? ఇప్పటినుండైనా మీకు వచ్చిన దాంట్లో పేదవారికి సాయం చేస్తూ అనేక పుణ్యకార్యక్రమాలు చేయండి, మీకు మనశ్శాంతి తప్పకుండా దొరుకుతుంది. ఇక మీరు వెళ్ళిరండి. అలా కోటేశ్వరరావు అక్కడ్నుంచి తిరిగి ఇంటికి చేరుకుంటాడు. చూడు సుబ్బయ్య, నువ్వు వెంటనే మన ఊర్లో పేదవారికి నేను కొంత ధనం దానం చెయ్యాలనుకుంటున్నానని దండోరా వేయించు. వచ్చిన వారికి డబ్బు దానం చేద్దాం. ఊర్లో ఎవరో ఇక డబ్బు కోసం ఇబ్బందులు పడకూడదు. ఇందు మూలముగా గ్రామ ప్రజలకు తెలియజేయనది ఏమనగా, మన ఊరి జమీందారు కోటేశ్వరరావు గారు పేదలకి దానం చేయదలుచుకున్నారో, రేపు ఉదయం పేద ప్రజలంతా వచ్చి ఆ దానం అందుకోవలసిందిగా తెలియజేయడమైందహో. ఏంటి, మన జమీందార్ గారు ఉన్నట్టుండి ఇంత మంచి బుద్ధి పుట్టింది? తన డబ్బు దానం చేయాలనుకుంటున్నాడట, నాకు చాలా కష్టాలున్నాయి, రేపు ఉదయం తప్పకుండా వెళ్ళాలి. అలా పేద ప్రజలందరూ దానం పుచ్చుకోవడానికి వస్తారు. వచ్చిన వారందరికీ 10 బంగారు నాణాలు చొప్పున దానం చేస్తాడు. చూడు సుబ్బయ్య, నువ్వు ఒక పుస్తకం తీసుకొని మన దగ్గర దానం అందుకున్నవారు మన గురించి ఏమనుకుంటున్నారో ఒకసారి రాసుకొని నాకు సాయంత్రానికి వచ్చి చెప్పు. అందరూ దానం అందుకుని వెళ్ళిపోతారు. సాయంత్రానికి
తన గుమస్తా సుబ్బయ్యను పిలిచి, మనం ఇంత దానం చేశాం కదా సుబ్బయ్య, ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారో రాసుకుని వచ్చావా? అయ్యా, అందరూ అనుకున్నది రాసుకుని వచ్చానయ్యా. నీకు వినిపిస్తా, వినండి. ఇది ఒక దానమేనా? అంత ధనవంతుడయ్యుండి ముష్టి 10 బంగారు కాసుల కోసం ఇంత పెద్ద దండోరా వేయించాడు. నేనింకా ఎంతో దానం చేస్తాడేమో, నాకున్న బాధలన్నీ తీరిపోతాయి అనుకున్నాను. చీచీ, ఇది ఓ దానమేనా? జోదశాలకెళ్తే 2 ఆటలు కూడా సరిపోదు. ఎంత దానికంత పాడాయి కబుర్లు ఎందుకో? 10 బంగారు నాణాలు ఏ మూలకే? అంత ధనవంతుడు కనీసం 100 బంగారు నాణాలు ఇచ్చినా అతను కొన్న ఆస్తిలో 1% కూడా తగ్గదు. ఎంత పీసినారోడు దానం చేయడం ఎందుకు? నా బిడ్డ పెళ్లి ఖర్చుల్లో కొంతైనా కలిసి వస్తుందని వెళితే ముట్టి 10 నాణాలు ఇస్తాడా సీసీ? అమ్మో, ఆపేసే సుబ్బయ్య, ఇక నేను వినలేను. 10 బంగారు నాణాలంటే వారి 3 నెలల జీతం. వారికి ఉచితంగా ఇచ్చినా వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు చూడు, ఇక నాకు మనశ్శాంతి ఎక్కడి నుండి వస్తుంది? అయ్యా, మీరు ఏమీ అనుకోకండి, నేను కూడా ఇలా అనుకున్నాను. ఇంత డబ్బు జనాలకు పంచుతున్నాడే, ఎప్పటి నుండో తమ దగ్గర పనిచేస్తున్నాను కదా, నాకు 100 వరహాలిస్తే తమరి సొమ్మేమైనా పోతుందా అని నేను అనుకున్నానయ్యా. ఏంటి సుబ్బయ్య, నువ్వు కూడానా? నన్ను తిట్టుకున్న వారిలో మనవాళ్ళు కూడా ఉన్నారన్నమాట. ఇంక ఇటువంటి దానాలు వద్దులే, కాని వేరే మార్గం ఏదైనా ఉందా ఆలోచించు. ఎందుకుండదండి, మీరు అందరినీ పిలిచి షడ్రసోపేతమైన భోజనాలు పెట్టిస్తే వారు తప్పకుండా సంతృప్తి పొందుతారు. ఈ ఆలోచన చాలా బాగుంది, వెంటనే దండోరా వేయించండి. అలా మరుసటి రోజు జమీందారు గారింట్లో ఊర్లో అందరికీ భోజనాలు పెడుతున్నారని దండోరా వేయిస్తారు. చూడు సుబ్బయ్య, ఈసారి కూడా ఒక పుస్తకం తీసుకుని తిని వెళుతున్న ప్రజలు మనం పెట్టిన భోజనాల గురించి ఏమనుకుంటున్నారో రాసిపెట్టి సాయంత్రానికి నాకు చదివినిపించు. అలా సుబ్బయ్య భోజనానికి వచ్చి వెళ్లిన వారు ఏమనుకుంటున్నారో రాసి సాయంత్రానికి ఆ పుస్తకం తీసుకుని తన యజమాని దగ్గరకు వస్తాడు. ఏమైంది సుబ్బయ్య, అందరూ తృప్తిగా తినారనుకుంటా మన గురించి ఏమనుకుంటున్నారో కాస్త చదివినిపించండి. తప్పకుండా చదివినిపిస్తా, వినండయ్యా. ఆహా, భలే భోజనం పెట్టాడ్రా. కాకపోతే మరొక్క మిఠాయి 2వసారి వడ్డించమని అడిగితే పెట్టనంటాడేంట్రా? ఇంత పెద్ద ఎత్తున భోజనాలు పెట్టి కూడా అంత కక్కుర్తి పనికిరాదు. అవునరా, ఈడి పెద్ద పీసుని కొట్టాడు, చివర్లో తాంబూలం వేయలేదు. చూడు, ఇప్పుడు తాంబూలం కోసం మళ్ళీ మన సొంత డబ్బు పెట్టుకుని కొనాల్సి వస్తుంది. తనకున్న ఆస్తిలో మనలాంటి వారికి ఎంతమందికి భోజనాలు పెట్టినా ఏం పోతుందిరా? అయినా ఇది పెద్ద రుచిగా కూడా లేవు. అదే మా అన్నయ్య గారి అబ్బాయి పెళ్లికి మా అన్నయ్య ఎన్ని రకాల వంటలు చేయించాడో తెలుసా? వచ్చిన వారు భోజనం బాగా నచ్చిందని చెప్పారు. వీడి భోజనం చూడు, నాకైతే భోజనాలు పెద్దగా నచ్చలేదురా. అలాంటి వ్యక్తి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదిరా. ఇక ఆపేసేయి, వెళ్ళి నీ పని చూసుకో. ఇక నుండి ఎటువంటి దానం చెయ్యను. అయ్యా, వస్త్రదానం చేయలేదు. ఆ దానం చేస్తే అందరూ తప్పక సంతోషిస్తారు. రేపు ఎలాగూ మీ పుట్టినరోజు కదా, ఆ రోజు అందరికీ వస్త్రదానం చేద్దాం. నువ్వన్నదే నిజమే. అయితే వెంటనే ఈ ఊళ్ళోనే కాకుండా చుట్టుపక్కల ఊర్లలో కూడా దండోరా వేయించండి. అలా దండోరా విన్న పేదలు అనేక మంది కోటేశ్వరరావు అందించే వస్త్రదానం అందుకోవడానికి వస్తారు. అందరికీ వస్త్రదానం చేస్తూ యథావిధిగా సుబ్బయ్యను ప్రజలు ఏమనుకుంటున్నారో పుస్తకంలో రాసుకుని రమ్మంటాడు. ఏ సుబ్బయ్య, నేను వస్త్రదానం చేసిన వారందరూ ఏమనుకుంటున్నారు? అయ్యా, మళ్ళీ చదవటం ఎందుకులే అయ్యా? నేను చదివింది వింటే మీరు చాలా బాధపడతారు. ఏం పర్వాలేదులే సుబ్బయ్య, అసలు వారు ఏమనుకుంటున్నారో నేను తెలుసుకోవాలి కదా. అయితే వినండి అయ్యా, మన ఉచితంగా వస్త్రాలు అందుకున్నవారు. ఏంట్రా ఈ బట్టలు, మనం కట్టుకోనివా? ఇంతోటి బట్టలు దానం పుచ్చుకోవడానికి ఇంతసేపు వరుసలో నుంచోవలసి వచ్చింది, ఎంత పిసిడుగొట్టువాడేంట్రా. అవును, ఈవాడు కునివాడు కూడా కట్టుకోడు. ఇటువంటివి మనకి ఇచ్చాడు చూడు జమీందారు. వస్త్రదానం అనగానే ఏమైనా పొట్టు వస్త్రాలు ఇస్తాడేమో అని వెళ్తుంటే పత్తితో నేసిన ఈ వస్త్రాలు ఇచ్చాడు చూడు. అమ్మో, ఇక లాభం లేదురా, ఇటువంటి దానాలు చేయడం నా వల్ల కాదు. నేను వెంటనే వెళ్ళి ఆ దర్జీని ఒకసారి కలిసి వస్తా. వెంటనే ఆ గండయ్యను బండిని సిద్ధం చేయమని చెప్పు. అలా కోటేశ్వరరావు బయలుదేరి మరలా దర్జీ రాఘవ దగ్గరకు వెళతాడు. చూడండి రాఘవ గారు, నేనెన్నో దానాలు చేయడానికి ప్రయత్నించాను, కాని ఎవరూ దానితో తృప్తి పడలేదు. వారు మరింత నా దగ్గర నుండి కోరుకుంటున్నారు. చూడండి కోటేశ్వరరావు గారు, మీరు దానం చేసింది బాగానే ఉంది, కానీ అవన్నీ వారు ఉచితంగా అందుకుంటున్నారు. అలా ఉచితాలకు అలవాటు పడిన వారు సోమరులుగా మారతారు. వారి నుండి అటువంటి మాటలే వస్తాయి.
మీరిచ్చిన డబ్బు కొన్ని రోజులు ఖర్చయిపోతుంది. అందున ఉచితంగా తీసుకున్న డబ్బు మరింత తొందరగా ఖర్చవుతుంది. మీరు పెట్టిన భోజనం సాయంత్రానికి అరిగిపోతుంది. ఇచ్చిన వస్త్రాలు కొన్ని రోజులకు చిరిగిపోతాయి. అయితే నేను ఎటువంటి దానాలు చెయ్యాలో చెప్పండి. చూడండి, దానం ఇచ్చేటప్పుడు దాన్ని అందుకునే అర్హత ఉన్నవారికి మాత్రమే దానం చేయాలి. అదే కాకుండా మీరు దానం చేసేది వారి కాళ్ళ మీద వారు నిలబడే విధంగా ఉండాలి. అంటే విద్యాదానం. విద్యను దానం చేయడం ద్వారా వాడు విద్యావంతుడు కావడమే కాకుండా తన చుట్టూ ఉన్న నలుగురికి ఉపయోగపడతాడు. తన కాళ్ళ మీద తాను నిలబడగలుగుతాడు. అంటే అందుకు నేను విద్యా సంస్థలు నిర్మించి అందరికీ ఉచితంగా విద్యను అందించాలన్నమాట. అంతేనా రాఘవయ్య గారు? అవును, విద్యా సంస్థలు నిర్మించడం వలన అనేక మందికి మీరు ఉపాధి కల్పించిన వారు కూడా అవుతారు. అంతేకాకుండా ఎన్నో అంతుబట్టని రోగాలతో అనేక మంది బాధలు పడుతున్నారు. వారు వైద్యం చేయించుకోవడానికి ఎంతో ఖర్చు పెట్టవలసి వస్తోంది. అంత డబ్బు ఖర్చు చేయలేక ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అటువంటి వారికి వైద్యం ఉచితంగా అందేలా చేయండి. అన్ని వసతులతో కూడిన వైద్యశాలను నిర్మించి అందులో ఉచితంగా వైద్యం అందేలా చేయండి. మీరన్నది నాకు బాధపడింది రాఘవి గారు. విద్యా వైద్యం తప్ప ఏది ఉచితంగా ఇచ్చినా వారిని సోమరులుగా మార్చడం తప్ప ఇంకొకటి కాదనేదే నాకు అర్థమైంది. నాకు చాలా సంపదే ఉంది, దానితో వెంటనే అనేక విద్యా సంస్థలు వైద్యశాలలు నిర్మిస్తాను. అదే కాదు, అనేక మంది అనాథలు ఆశ్రయం లేని వృద్ధులు ఉన్నారు. వారికి ఆశ్రయం కల్పించండి. మీకు త్వరలో మనశ్శాంతి తప్పకుండా లభిస్తుంది. తప్పకుండా. నేను అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు నిర్మించి వారికి అన్ని వసతులు కల్పిస్తాను. అలా కోటేశ్వరరావు అనేక వైద్యశాలలు, విద్యాలయాలు, వృద్ధాశ్రమాలు నిర్మిస్తాడు. ఎంతో మనశ్శాంతిగా నిండు నూరేళ్లు బ్రతికి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తాడు.